హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ డైరీ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు ఉదయాన్నే లేస్తూనే నేను చేసిన ఫస్ట్ పని ఇదేనండి. నైట్ కొంచెం అన్నం మిగిలిపోయింది, సో ఆ అన్నము వేస్ట్గా పడేయకుండా నేను దాన్ని వడియాలు పెడుతున్నాను అన్నమాట. అన్నంలో కొంచెం వాటర్ వేసి అలాగే ఉప్పు పచ్చిమిరపకాయలు వేసి పేస్ట్ చేసుకున్నాను. చూసారు కదండి, ఇలా స్మూత్గా పేస్ట్ చేసుకోవాలండి. ఎందుకంటే మళ్ళా దీన్ని మళ్ళీ మనం ఉడకబెట్టాం కదండి, సో దీన్ని పేస్ట్ చేసి అలాగే వేస్తాం కాబట్టి. సో మనము ఏమంటారు, దాన్ని జిగురు అనేది మనం మిక్సీ పట్టడంలోనే వచ్చేసేయాలి అనమాట. యాక్చువల్గా బియ్యాన్ని మనము గంజిలాగా చేస్తాం కదా, కొంచెం జిగురు జిగురుగా ఉంటుంది. సో అలా రావడానికి దీన్ని స్మూత్గా పేస్ట్ లాగా చేస్తాం అన్నమాట. ఇలా ఎండలో క్లాత్ పరిచి ఆ క్లాత్ పైన ఈ పేస్ట్ అనేది వేసుకుంటాం. మనకి ఎంత సైజులో కావాలో అంత సైజులో వేసుకుంటాం అన్నమాట. సో అది అయిపోతూనే తర్వాత నేను చేసింది ఇడ్లీ సాంబార్, టిఫిన్ ఇడ్లీ సాంబార్ అండి. చూసారు కదండి, నేను ఇది నిల్వ పెట్టుకున్నాను. అంటే ప్రతిసారి టిఫిన్లు చేయాలంటే కష్టం కదా ఉడకబెట్టుకోవాలంటే బ్యాళ్ళు. సో నేను ముందుగానే అది ప్రిజర్వ్ చేసి పెట్టానమాట. అది నేను ఎలా పెట్టానంటే, ఫస్ట్ బ్యాళ్ళు నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను అనమాట. వాటిని శుభ్రంగా కడిగేసి ఇలా బాయిల్ చేస్తున్నాను అనమాట. అంటే మనం కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు, కానీ నేను ఎక్కువ కుక్కర్ వాడను కాబట్టి బౌల్స్లోనే బాయిల్ చేస్తున్నాను అనమాట. చూసారు కదండి, ఇక్కడ బాయిల్ అయ్యాయి. ఇలా బాయిల్ అయిన కందిబ్యాళ్ళు ఇంకా వాటర్ ఇంకా ఉంది కదండి, సో ఇంకా వాటర్ వెళ్ళిపోయేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అయిన ఈ కందిబ్యాళ్ళల్లో మనము ప్రిజర్వేటివ్ అంటే నిల్వ ఉండడానికి కొన్ని పదార్థాలు అనేవి యాడ్ చేస్తామన్నమాట. అవి ఏమి యాడ్ చేస్తామంటే, కొంచెం పసుపు యాడ్ చేస్తాం. మన పెద్దవాళ్ళు అంటారు కదండి, పసుపుతో క్రిమికీటకాలు చేరవని. సో అందుకనే నేను పసుపు యాడ్ చేశాను. ఈ పసుపు అంతా కూడాను ఈ మిశ్రమానికి అంతా ఈక్వల్గా స్ప్రెడ్ అయ్యేటట్టు మిక్స్ చేస్తున్నాను అన్నమాట. సో ఇదంతా ఈవెన్గా మిక్స్ అయిపోవాలి. సో మనం ఇలా గరిటెతో తిప్పేటప్పుడు కొంచెం ప్రెజర్ చేస్తూ తిప్పామనుకోండి, బ్యాడలు కూడా కొంచెం స్మాష్ అవుతాయి అన్నమాట. ఇందులో నేను 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఈ ఆయిల్ యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఎందుకంటే మొత్తం ఈ పసుపు కానీ ఆయిల్ కానీ ప్రతి ఒక్క అంటే ఈవెన్గా మిక్స్ అయ్యేలాగా చేసుకోవాలి. ఇలా మిక్స్ అయ్యేలాగా చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ ఉంది కదండి, చూసారా ఇంకా వాటర్ ఉంది. ఈ వాటర్ మొత్తము ఎగిరిపోయేంత వరకు మిక్స్ చేస్తూనే ఉండాలి. ఎందుకంటే ఇంకా కొంచెం బ్యాళ్ళు బ్యాళ్ళుగానే ఉంటుంది. అలా మిక్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే స్మాష్ అవుతాయి అన్నమాట బ్యాళ్ళు. మనం మిక్స్ చేయకుండా అలాగే మూత పెట్టేసామనుకోండి, స్మాష్ అవ్వవు అన్నమాట. చూసారుగా చాలా మటుకు స్మాష్ అయిపోయాయి. ఈ బ్యాళ్ళు అనేది పెనం కంటుకోకుండా వచ్చేసేంత వరకు మనం మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. చూసారు కదండి, ఇక్కడ ప్యాన్ కంటుకోవడం లేదు. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా మిక్స్ చేసిన దాన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలన్నమాట. చూసారుగా, ఇక్కడ నేను చల్లారి పెట్టేశాను. ఈ చల్లారి పెట్టిన మిశ్రమాన్ని తడి లేకుండా క్లీన్ చేసుకున్న ఒక డబ్బాలో ప్రిజర్వ్ చేసుకోవాలన్నమాట. దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, వారం 10 రోజుల వరకు కూడా చెడిపోదన్నమాట. సో నేను దీన్ని ప్రిజర్వ్ చేసి పెట్టి ఈ వీక్లో నేను దీంతో మునక్కాయ సాంబార్ చేశాను, పప్పుచారు చేశాను, టిఫిన్స్లోకి సాంబార్ కూడా చేస్తాం కదా, సాంబార్ కూడా చేశాను. సో ఈరోజు నేను మళ్ళీ టిఫిన్లోకి ఈరోజు ఈ పప్పు మిశ్రమాన్ని ఉపయోగించి సాంబార్ చేస్తున్నాను అన్నమాట. చూసారుగా, ఇక్కడ కొద్దిగా నేను పప్పు మిశ్రమం తీసుకొని అందులోకి 2 గ్లాసులు వాటర్ యాడ్ చేస్తున్నాను. 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకొనేసి అది మొత్తము బాగా మిక్స్ అయ్యేలాగా, అంటే వాటర్లోకి ఈ పప్పు అంతా ఈవెన్గా మిక్స్ అయ్యేలాగా కలిపి తిప్పుకుంటున్నాను.
సో స్పూన్తో చేశాను అంత ఈవెన్గా రావట్లేదు అనేసి నేను మళ్ళీ చేయితో మిక్స్ చేస్తున్నాను అన్నమాట. బాగా స్మాష్ చేసుకుంటూ చేయాలి. తర్వాత రెండు టమాటోలు మెత్తగా మెదుపుకొని అందులో చింతపండు మిశ్రమం అంటే చింతపండు నానబెట్టుకున్న చింతపండు కూడా టమాటాలలో వేసి టమాటా చింతపండు రెండు కూడాను బాగా మెదుపుకున్నాను అన్నమాట. అంటే అందులోని జ్యూస్ అంతా వాటర్లోకి వచ్చేలాగా చేసి ఇప్పుడు ఆ మిశ్రమాన్ని మనము ఈ పప్పు మనం కందిబ్యాలు ఉడకబెట్టుకున్న పప్పు వాటర్ ఉంది కదండి అందులోకి యాడ్ చేసుకుంటాం అన్నమాట. నేనైతే ఇలాగే చేస్తానండి సాంబార్. మీరు ఎలా చేస్తారో నాకు తెలియదు, మీరు కామెంట్ చేయండి మీరు ఎలా చేస్తారు కామెంట్, నాలాగైనా చేస్తారా లేదా అనేది. ఇప్పుడు ఆ వాటర్ ఈ పప్పు వాటర్లోకి వేసుకున్నాను. సో నేను ఇది ఉంది కదండి ఈ పీల్స్ ఉన్నాయి కదా చింతపండు టమాటో పీల్స్, నేను ఇవి పడేయనండి. ఇందులో వాటర్ వేసి నానబెట్టేసి నేను ఆఫ్టర్నూన్ లంచ్లోకి మనం చేసుకుంటాం కదా మసాలా కూర, అంటే ప్లాన్డ్గా ఉంటాను నేను. అంటే ఇది మిగిలిపోయిందంటే ఇంక వేస్ట్ అయిపోతుంది కదా పడేయడం ఎందుకు అనేసి ఇది యూజ్ అయ్యేలాగానే నేను వచ్చేస్తానన్నమాట. అంటే ఇవి మిగిలిపోయినాయి కాబట్టి ఇవి వేయాలంటే మసాలా కూర చేయాలి. సో నేను ఆఫ్టర్నూను ఆలు క్యాప్సికమ్ అండ్ అన్నపగింజలు వేసి పులుసు చేశారనమాట ఆఫ్టర్నూన్ దీన్ని ఉపయోగించి. సో అవి రెండు మిశ్రమాలు కలిసేలాగా నేను మళ్ళీ మిక్స్ చేస్తున్నాను. ఇక్కడ బాగా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే ఈ టమాటా జ్యూసు చింతపండు జ్యూసు మొత్తం పప్పులోకి రెండు మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో నేను రెండు స్పూన్లు అంటే ఒకటిన్నర స్పూను మిరప్పొడి అండ్ ధనియాల పొడి పసుపు యాడ్ చేస్తున్నాను. ఇందులో ఒక బిట్ మిస్ అయిందండి, నేను ఇది సాంబార్ మసాలా కూడా వేసాను, సాంబార్ పొడి కూడా వేసాను, అది మిస్ అయింది. సో కరివేపాకు అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసి మొత్తం అంతా మిక్స్ చేస్తున్నాను అన్నమాట. అంటే ఈ మసాలాలన్నీ ఆ వాటర్లోకి దిగేటట్లు అంతా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అవన్నీ ఈవెన్గా మిక్స్ అయిపోయి మనకు సాంబార్ అంత టేస్ట్గా వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇందులో మనం రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇంకా ఆనియన్ వేసుకొని తిరుగువాత వేసుకొని ఈ సాంబార్ అన్నీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది వేసి కొద్దిసేపు ఉడికించుకుంటే అంతే సాంబార్. నేను ఇడ్లీలు 21 ఇడ్లీలు వేస్తే మా పిల్లలు నాకు పట్టింది 3 ఇడ్లీలు అన్నమాట, సాంబార్ బాగుందని తినేశారు. సో నేను ఇప్పుడు టిఫిన్ చేస్తున్నాను. సాంబార్ అయితే చాలా బాగా వచ్చిందండి, చూసారా థిక్నెస్ కానీ టేస్ట్ కానీ సూపర్గా వస్తుంది. నేను చెప్పినట్టు చేయండి, మీ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. మనం చేసిన వంట మన ఇంట్లో పిల్లలు ఇష్టంగా తింటే అదే కదండి మనకు కావాల్సింది. సో మీరు ఒకసారి ట్రై చేయండి, మీ ఇంట్లో వాళ్ళ ప్రశంసలు అందుకోండి. అంతేనండి నా టిఫిన్ అయిపోయింది. నా వీడియోలు మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భారతీస్ డైరీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.